షిప్పింగ్ హార్బర్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 100కు పైగా బోట్లు ఖాళీ బూడిదైనట్లు తెలుస్తోంది. కోట్లలు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన బోట్లలో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలు ఉన్నాయని మత్స్యకారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ లో లోకల్ బాయ్గా ఫేమస్ అయిన నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నాని తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. ఆ తర్వాత రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే పార్టీ మధ్యలో నానికి బాలాజీ అనే వ్యక్తికి 1 నెంబర్ జట్టులో గొడవ జరిగింది. ఈ గొడవే ప్రమాదానికి దారితీసి ఉంటుందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. లోకల్ బాయ్ నాని ఓ బోటును అమ్మకానికి పెట్టగా ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అడ్వాన్స్డ్ గా కొంత డబ్బు కూడా చెల్లించాడు బాలాజీ. అయితే కొద్ది రోజుల తర్వాత తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని నానిని బాలాజీ గట్టిగా అడిగినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు కలుసుకున్నారని, మాట మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. బాలాజీ నానికి మధ్య గొడవ జరిగిందని, మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఘటనా స్థలం దగ్గర నాని ఓ లైవ్ వీడియో తీశాడు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఘటన గురించి అసలు నిజాలు ఏంటి అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం నానితో పాటు అతని స్నేహితులు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ బాయ్గా ఫేమస్ అయిన నాని వైజాగ్ సముద్రంలో చేపల వేట, చేపల మార్కెట్ కి సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. వ్యూయర్షిప్ కూడా చాలా బాగుంటుంది.